నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మనం తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి వారి నుంచి సారే అందుకునే గంగమ్మ దేవాలయం దర్శించుకుందాం. పదండి. పూర్వం ఒక భక్తుని స్వామివారు తాత అని పిలిచేవారు. స్వామివారి కైంకర్యం కోసం ఆ భక్తునికి కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అని పేరు వచ్చింది. అక్కడ వెలిసిన గంగమ్మకు తాతయ్యగుంట గంగమ్మ అని పేరు. గంగమ్మ జన్మదినమైన చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామివారి నుంచి గంగమ్మకు సారి అందుతుంది. ఇది చాలా వైభవంగా జరుగుతుంది. పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పాలించేవారు. అందులో ఒక పాలెగాడు స్త్రీలను వేధించేవాడు. అతనిని హతమార్చేందుకు ఆదిశక్తి గంగమ్మగా అవతరించింది. అది చైత్రమాసం కావటంతో ఆ రోజే గంగమ్మ అవతరించిన రోజని చైత్రమాసంలోని చివరి వారంలో గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణిగా గ్రామదేవతగా స్వయాన శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా అందరి నుంచి పూజలు అందుకునే ఆరాధ్య దైవం గంగమ్మ.